వెల్కమ్ టు సుమన్ టీవీ అండి సో దిస్ ఇస్ రెడ్డి ఐఎమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఈరోజు మన టాపిక్ ఎస్ఐపి అండి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ సో ఇది చాలామంది ఆల్రెడీ చాలా పాపులర్ అయిందండి ఇన్వెస్ట్మెంట్స్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎస్ఐపి అంటే సిటీస్లో కాదు లేకపోతే మనకి చిన్న 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 సిటీస్లో కూడా ఇది చాలా పాపులర్ అయిందండి అందరూ దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానికి రీజన్స్ చాలా ఉన్నాయండి ఎందుకు ఇంత పాపులర్ అయింది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనడానికి ఫస్ట్ ఏంటంటే ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తగ్గాయో సో అందరూ ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది ఒకటి ఉండాలి ఇంతవరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు అంటే బ్యాంకులో ఎఫ్డీ చేసేవాళ్ళు కానీ ఎన్ఎస్సి సర్టిఫికేట్లు కానీ పోస్ట్ ఆఫీసుల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఈ పీఎఫ్ల్లో పెట్టేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఒక్కసారిగా ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైతే ఎయిట్ పర్సెంట్ కన్నా తగ్గిపోవడం అనేది మొదలు పెట్టిందో సో అప్పటి నుండి ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంకేదైనా బెటర్ రిటర్న్ మనకు కావాలి అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా మనకి రావాలి అనుకుని చాలా మంది చూస్తున్నారండి అలాంటప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక్కసారిగా దాన్ని వాళ్ళకి బీట్ చేస్తూ అంటే మిగతా ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ని ఈక్వలెంట్గా ఇది కూడా అంతే పాపులర్ అయిందండి దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే దాన్ని స్మాల్ అమౌంట్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి అంటే ఒక టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్తో కూడా ప్రతి ఒక్కరు ప్ర ఎవ్రీ మంత్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సో అది అందరికీ ఈజీగా ఉంటుంది అండ్ ఇది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ టూల్ అంటారండి అంటే దీనికి మార్కెట్ గురించి అవగాహన ఉండడం కానీ అంటే మాకు స్టాక్ మార్కెట్స్ అంటే తెలియదు మాకు స్టాక్ మార్కెట్స్ అంటే అవగాహన లేదు అనుకునే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి దీనికి పెద్దగా మీరు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు ఒక్క స్కీమ్ అనేది లేకపోతే స్కీమ్స్ అనేది ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత అది ఇంకా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ అనేది మీ అమౌంట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి మీకు స్కీమ్ యూనిట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి చాలా సింపుల్గా ఉంటుందండి సింపుల్ టు అండర్స్టాండ్ ఈజీ టు ఎగ్జిక్యూట్ అంటే మీరు ఎక్కడున్నా సరే దాన్ని మనము ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు దాన్ని ఫిజికల్గానే మీరు ఇక్కడ ఉండాలి ఆఫీస్కి రావాలని ఏం లేదండి మీరు ఎక్కడున్న దాన్ని ఆన్లైన్లో ఇప్పుడు ఎగ్జి ఎగ్జిక్యూట్ చేసే అవకాశం వచ్చేసి ఇంకా కొంచెం టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయిన తర్వాత ఇది ఇంకా సింప్లిఫైడ్ అయిపోయిందని చెప్పొచ్చండి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మార్కెట్ టైమింగ్ అంటే ఇప్పుడు మార్కెట్స్ బాగా పడిపోతున్నాయి ఇప్పుడు పెట్టకూడదు లేకపోతే మార్కెట్స్ బాగా హైలో ఉన్నాయి ఇప్పుడు పెట్టకూడదు అనే దాంతో అసలు సిప్తో సంబంధం లేదండి సిప్కి ఒక టైమింగ్ అంటూ ఏం లేదు మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చండి ఎందుకంటే అది ఎవ్రీ మంత్ మీ యూనిట్స్ని ఒక పర్టికులర్ డిసిప్లిన్ మేనర్లో బై చేస్తూ ఉంటుందండి లెట్స్ ఎగ్జాంపుల్ ప్రతి మంత్ ఎన్ఏవీ అనేది అంటే ఎవ్రీ డే ఎన్ఏవీ మారుతుందండి యూనిట్ వాల్యూ మారుతుంది మీరు ఒకసారి టె టెన్ థౌసండ్ పెట్టినప్పుడు ఒకసారి టెన్ రూపీస్ ఉందంటే మీకు థౌజండ్ యూనిట్స్ వస్తాయి అది ఇంకా తగ్గిందంటే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి సో మార్కెట్ పడిపోతుండడం వల్ల మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ గెయిన్ అయ్యి సో దానివల్ల మీకు ఎక్కువగా రెగ్యులర్గా వచ్చే యూనిట్స్ కన్నా ఎక్కువ యూనిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు బెనిఫిట్ పొందొచ్చు ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో మీ హోల్ అమౌంట్ ఏదైతే యూనిట్ వాల్యూ ఉంటుందో అది పెరిగే అవకాశం ఉంటుంది అంటే మార్కెట్ పడుతుంటే ఒక రకమైన అడ్వాంటేజ్ ఉంటుంది మార్కెట్ పెరుగుతుంటే మీ కార్పస్ వాల్యూ పెరిగి ఇంకొక రకంగా అడ్వాంటేజ్ ఉంటుంది సో దీనివల్ల మీకు మార్కెట్ టైమింగ్ చేయాలి ఇప్పుడే మొదలు పెట్టాలి ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత మొదలు పెడదాము అలా అనుకోవాల్సిన అవసరం లేదండి మార్కెట్ టైమింగ్తో ఇది సంబంధం లేకుండా మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు థర్డ్ వన్ ఏంటంటే లైక్ ఈసీఎస్ అనేది మనం ఇచ్చేస్తూ ఉండడం వల్ల మీకు డిసిప్లిన్డ్ మేనర్ అనేది అంటే అంటే ఇది ఒక డిసిప్లిన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు యాడ్ అవుతుందండి అంటే ప్రతి ఒక్కరూ ఈ మంత్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ మంత్ వద్దులే నెక్స్ట్ మంత్ చేద్దాము ఈ మంత్ మనీ లేదులే అది అట్లా ఉండదండి దీంట్లో ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ అంటూ మొదలుపెట్టిన తర్వాత ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో నుంచే అమౌంట్ అంటే మీరు ఫిఫ్త్ డేట్ ఇస్తారు టెన్త్ డేట్ ఇస్తారు ఈ డేట్కి ఆటోమేటిక్గా అమౌంట్ అనేది అంటే మన పీఎఫ్ లాగా ఆటోమేటిక్గా మీ అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ అయ్యి క్రెడిట్ అయిపోయి మీకు సేవింగ్స్ అనేది జరిగిపోతూ ఉంటుందండి ఆటోమేటిక్గా సో దానివల్ల కూడా మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే కాంపౌండింగ్ యావరేజ్ అనేది జరుగుతుందండి అంటే మీరు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చేస్తూ ఉంటారు ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ జరిగి మీకు మంచి కార్పస్ అనేది మీకు స్టార్ట్ అవుతుందండి సో దట్ ఈజ్ వన్ మోర్ బిగ్ బెనిఫిట్ అబౌట్ ఎస్ఐపి అండి అండ్ ఈ ఎస్ఐపిలో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఏమొస్తుందంటే స్కీమ్ సెలెక్షన్ అండి చాలా మంది ఎక్కువ స్కీమ్స్ తీసుకుంటారండి అంటే టూ థౌజండ్కి కూడా త్రీ థౌజండ్కి కూడా ఒక టూ త్రీ స్కీమ్స్ తీసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు అలా ఎక్కువ స్కీమ్స్ ఉన్నా ప్రాబ్లం అండి అలానే తక్కువ స్కీమ్స్ ఉన్నాయి ఉన్నా కూడా ప్రాబ్లమే సో ప్రతి ఒక్కరికి మీరు పెట్టే అమౌంట్కి ఎన్ని స్కీమ్స్ ఉండాలి మీ రిస్క్ ప్రొఫైల్ మీ గోల్ ఆబ్జెక్టివ్ మీ కేటగిరీ తర్వాత పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అంటే ఎలాంటి స్కీమ్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఒక్క విషయానికి మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్తో సంప్రదించి వాళ్ళతో స్టార్ట్ చేసి మీరు ఆ స్కీమ్ సెలెక్షన్ చేంజ్ చేసుకుంటే ఇంకా ఎవ్రీ మంత్ మీరు చూ అంటే ఎవ్రీ మంత్ మీరు ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా జరిగిపోతుందండి సో నా ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ మనం చెప్పాము అంటే దీంట్లో మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి మీ క్యాపిటల్ ఎప్రిసియేషన్ కూడా జరుగుతుంది అండ్ ఎనీ ఏజ్ వాళ్ళు అంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చండి అంటే ఇప్పుడు నుండే అంటే స్టార్ట్ చేసిన ఇన్కమ్ స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మీ సీనియర్ సిటిజన్స్ వరకు ఎవరైనా చేయొచ్చండి వాళ్ళ పిల్లల కోసం కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం కానీ ఎవరైనా సిప్ అనేది మొదలు పెట్టొచ్చండి సో ఆర్ ఆల్ మనము అడ్వాంటేజెస్ చెప్పాము ఇందులో ఉండే అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనము ఈ సిప్లో చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్స్ ఎప్పుడైతే వాల్ వాల్టల్ వాల్టిలిటీ అనేది స్టాక్ మార్కెట్స్లో అది చాలా కామన్ అండి సో ఎప్పుడైతే ఈ మార్కెట్స్ అనేవి కరెక్ట్ అవ్వడం మొదలు పెడతారో వాళ్ళు ఆపేయడం మొద చేస్తారండి అంటే మా దగ్గర కూడా చాలామంది క్లయింట్స్ ఎస్ఐపిస్ని ఆపేసేసే వాళ్ళు ఉన్నారండి స్టాప్ చేసిన వాళ్ళు ఉన్నారు పాజ్ చేసిన వాళ్ళు ఉన్నారు సో దిస్ ఈజ్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అండి అసలు ఎస్ఐపి వర్క్ అయ్యేదే మార్కెట్స్ పడిపోతున్నప్పుడు ఎస్ఐపి అనేది అసలు ఎక్కువగా కంటిన్యూ చేయాలి ఎందుకంటే ఆ టైంలోనే మీకు ఎక్కువ యూనిట్స్ అనేవి ఎక్యుములేట్ అవుతూ ఉంటాయండి దిస్ ఇస్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్ లైక్ దే షుడ్ నాట్ స్టాప్ ద ఎస్ఐపీస్ వెన్ ద మార్కెట్స్ ఆర్ వాలటైల్ మార్కెట్స్ వాలటైల్గా ఉండేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో సిప్స్ ఆపకుండా దాన్ని కంటిన్యూ చేయాలండి నెక్స్ట్ వన్ ఏంటంటే పాజ్ చేయడం పాజ్ చేయడం అంటే ఇప్పుడు ఒక త్రీ మంత్స్ కడతారు మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఆపేస్తారు వాళ్ళకి ఏదో ఈఎంఐలు కట్టాలని లేకపోతే వాళ్ళ పిల్లలు ఫీజులు పే చేయాలని ఇలా ఏంటంటే ఇన్డిసిప్లిన్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి సో వాళ్ళు కూడా ఈ విధంగా వాళ్ళు పాస్ చేయడం అనేది మంచిది కాదు దే షుడ్ కంటిన్యూ విత్ ఎస్ఐపిస్ ఫర్ లాంగర్ పీరియడ్ దెన్ ఓన్లీ యూ క్యాన్ సీ ఏ వెరీ గుడ్ కార్పస్ మీకు కావాల్సిన గోల్స్ అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ మ్యారేజ్ కానీ ఈ విధంగా మీరు గోల్ పెట్టుకుంటారు కాబట్టి ఆ గోల్ అయినంత వరకు మీరు కంటిన్యూ చేయడం తర్వాత కొంతమంది ముందుగానే రిడమ్షన్ అనేది చేసేస్తూ ఉంటారంటే ఏదైనా అవసరం వస్తే వెంటనే ఆ అమౌంట్ని తీసేయడం ఆ గోల్ రీచ్ అవ్వకుండానే ఆ అమౌంట్ని వాళ్ళు వెకేషన్ కోసమనో లేకపోతే ఫీజ్ అంటే రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కోసమో లేకపోతే ఇంకేదో లోన్ పే చేయాలనో తీసేస్తూ ఉంటారండి ఒకసారి ఆలోచించండి మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం పిల్లలు ఎడ్యుకేషన్ చేసింది మీరు మధ్యలోనే తీసేస్తే వాళ్ళ గోల్ అనేది అది రీచ్ అవ్వకుండా ఉంటుంది సో ప్లీజ్ బీ స్టిక్ విత్ ద గోల్ కంటిన్యూ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీ ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేస్తే బాగుంటుందండి ఓన్లీ అంటే దీన్ని మనం ఏంటంటే ఎవ్రీ డే చాలా మంది ఏంటంటే ఈ మధ్య ఆన్లైన్లో యాప్స్ వచ్చేసాయి సో మీరు కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవచ్చు సో ఎవ్రీ డే వాళ్ళు చూడడం లేకపోతే ఎవ్రీ వీక్ వాళ్ళు కంటిన్యూస్గా మా అయ్యో నేను పెట్టిన అమౌంట్ తగ్గిపోయిందనో వన్ మంత్ తర్వాత చూసుకుంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయిందనో వెంటనే దాన్ని ఆపేయడం లేకపోతే వర్రీ అవ్వడం దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్ అండి మీరు ఏదైనా స్కీమ్ని కానీ ఎస్ఐపిని కానీ ఇన్వెస్ట్మెంట్ని మీరు స్టార్ట్ చేసేటప్పుడు వన్ ఇయర్ టైం ఇవ్వాలండి వన్ ఇయర్ పెర్ఫార్మెన్స్ అనేది చూసిన తర్వాత అప్పుడు మీరు మీ ఫైనాన్షియల్ ప్లానర్తో కానీ అడ్వైజర్తో కూర్చొని ఇంకా దాన్ని ఏమైనా చేంజ్ చేయాలా లేకపోతే దాన్ని ఇంకొంచెం కంటిన్యూ చేయాలా లేదంటే వేరే స్కీమ్ని మార్చాలా లేకపోతే ఆపేయాలా అనే డెసిషన్ మీరు తీసుకోవచ్చండి అంతేగాని ఇమీడియట్గా వీక్ ఒకసారి మంత్కి ఒకసారి మీరు మానిటర్ చేసి దాని మీద డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది కాదు మీరు ముందుగా సెలెక్ట్ చేసుకున్నప్పుడే మంచి స్కీమ్ సెలెక్ట్ చేసుకు చేసుకొని దాని పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ ఇయర్కి ఒకసారి చేసుకుంటే మీకు సరిపోతుందండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఇంకా ముందుగానే మనం ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాము సో ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ ప్లాన్స్ ఉంటాయి చాలా మంది అడుగుతారు మేడం డైరెక్ట్ ప్లాన్స్ తీసుకోవాలా రెగ్యులర్గా తీసుకోవాలంటే మేమైతే దానికి దీనికి మీకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఉండదండి లాంగర్ పీరియడ్ చూసుకుంటే సో ఆ వన్ పర్సెంట్ కోసం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కోసం మీరు మీ అమౌంట్ని మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ని రిస్క్ పెట్టుకోకుండా మీరు మంచి స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే దాని మీద ఒక టూ త్రీ పర్సెంట్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే స్కీమ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఈ రెగ్యులర్గా ప్లాన్ పెట్టడం వల్ల మీరు కొంత పోగొట్టుకుంటున్నారు ఆ అమౌంట్ మీకు వేస్ట్ అవుతుంది అనేది కాకుండా మీరు మంచి స్కీమ్ అడ్వైజర్స్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే మీకు దానివల్ల వచ్చే ఎక్కువ రిటర్న్స్ మీరు ఈ పోగొట్టుకుంటున్నారు అనేది మనకి కంప్లీట్గా కాంపన్సేట్ చేయగలుగుతుందండి సో మీకు అవగాహన లేనప్పుడు నాలెడ్జ్ లేనప్పుడు మాత్రం రెగ్యులర్ ప్లాన్స్ ద్వారానే మీరు అడ్వైజర్ ద్వారా వెళ్ళండి ఇందులో నవ్వ డేస్ మ్యూచువల్ ఫండ్స్లో మిస్ సెల్లింగ్ మిస్ బయింగ్ అనేది చాలా జరుగుతుందండి సో బీ అవేర్ ఆఫ్ దట్ మిస్సెల్లింగ్ అనేది అంటే మీకు అవసరం లేకపోయినా మీకు అవి అంటే మీకు రిస్క్ యాప్ట్ బట్టి టైం హారిజన్ బట్టి మీ గోల్ ఆబ్జెక్టివ్ బట్టి కాకుండా వాళ్ళకి తెలిసి తెలియని నాలెడ్జ్తో చాలామంది అడ్వైజర్స్ మీకు అడ్వైజ్ ఇవ్వడం కానీ లేకపోతే మీరు ఆన్లైన్లో వెళ్ళి రాంగ్ స్కీమ్ సెలెక్ట్ చేయడం కానీ చాలా జరుగుతుందండి బీ అవేర్ ఆఫ్ దట్ మంచి ఫైనాన్షియల్ ప్లానర్స్ని లేకపోతే మా దగ్గర కానీ మీరు అప్రోచ్ అయితే వీ విల్ గివ్ యూ ద బెస్ట్ గైడెన్స్ వాట్ టు బై అండ్ వెన్ టు బై విచ్ స్కీమ్ టు సెలెక్ట్ విచ్ క్యాటగిరీ ఆఫ్ స్కీమ్స్ టు బీ దేర్ అండ్ హౌ టు కన్స్ట్రక్ట్ ద పోర్ట్ఫోలియో అనేది మేము తప్పనిసరిగా గైడ్ చేస్తామండి సో హ్యాపీ ఇన్వెస్ట్ థ్యాంక్ యూ